డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ గారు సో దీన్ని ఎలా టేకప్ చేశారని మీరు అనుకుంటున్నారు? ది క్యాప్టెన్ ఆఫ్ షిప్ ఈ సినిమాకి అంటే వెనక కనపడే ఫేస్ విజయ్ దేవరకొండ, అయితే కనపడకుండా టెక్నీషియన్స్కి ఉండే ఫేస్ రాహుల్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే తను ఎంత కష్టపడ్డాడంటే ఇలాంటి సినిమాలన్నీ చాలా డీటెయిలింగ్గా రీసెర్చ్ చేసి తీయాలి, ఎందుకంటే ఆ పాయింట్స్లో ఎక్కడ ఇదైనా లూజ్గా అనిపిస్తుంది. సో తను రైటర్ సాయితో కూర్చుని పాయింట్ టు పాయింట్ వర్క్ చేసి పిన్ టు పిన్, ఎందుకంటే అతను ఎంత రీసెర్చ్ చేశాడంటే ఈ సినిమా కార్లో ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ ఇక్కడ నుంచి చైనా నుండి తెప్పించింది. ఆ బొమ్మకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆ బొమ్మ కళ్ళల్లో లైటింగ్ పడితే అది హ్యూమన్ ఐ లాగా రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఆ బొమ్మ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు కనిపిస్తుంది, మిగతా బొమ్మలు అయితే స్టాటిక్గా ఉండిపోతాయి, బట్ ఈ బొమ్మకి ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కనపడుద్ది ఆ ఐ మీద రిఫ్లెక్ట్ అయ్యే లైటింగ్ వల్ల. సో అంత డీటెయిలింగ్ వర్క్ చేసి ఈ సినిమాలో ప్రతి సీన్ని రక్తి కండించాడు. సో అది అందరి వల్ల సాధ్యం కాదు. సో అతను కొత్తగా వస్తున్నప్పటికీ హీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. కార్ కూడా సొంతంగా తనే వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి సందుల్లో అంతా నడిపి తీసుకొచ్చారంట కదా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.